నమస్కారం. ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. కర్నూలు జిల్లాలో పెన్సిల్ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్ద కడుబూరుకు చెందిన ఇద్దరు చిన్నారుల మధ్య పెన్సిల్ కోసం పేచీ మొదలైంది. రోజు తన బ్యాగ్ లోని పెన్సిల్ దొంగతనం చేస్తున్నాడంటూ హనుమంతు అనే బుడ్డోడు తన స్నేహితుడు హనుమంతుతో తరచూ గొడవ పడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా పెన్సిల్ తీసుకోవటం ఆపటం లేదంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఇద్దరు హనుమంతులతో పాటు ఇరుగు పొరుగు మరో ఇద్దరు పిల్లలు కూడా వారి వెంట స్టేషన్ కు వెళ్లారు. పెన్సిల్ తీసుకుంటున్న స్నేహితుడిపై కేసు పెట్టాల్సిందేనని చిన్నారి హనుమంతు పట్టుబడ్డాడు. పోలీసులు సర్ది చెప్పినా వినలేదు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు కేసు పెట్టాలని భీష్మించాడు. బాలుడు తీరుతో సరదాగా నవ్వుకున్న పోలీసులు సరే కేసు పెడతాంలే అంటూ నచ్చ చెప్పారు. ఇద్దరు బాగా చదువుకోమని అక్కడి నుంచి పంపించి వేశారు. ఎవరు ఇదెవరు అంటే పెద్ద కడుపురా? ఏం జరిగిందిరా? పెన్సిల్ తీసుకుపోయినాడా? మన్ను వెంది తీసుకుంటే హనుమంతు ఇచ్చినాడంట కదరా. మరి ఇప్పుడు అదే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి తెచ్చినాడు ఎట్లా వర్లా? కేసా? కేసు ఎందుకురా? ఇద్దరు ఒకే క్లాసేనా? తిక్కన కారమేట కాదురా. ఇప్పుడు జైలుకి వేస్తే వాళ్ళ అమ్మ నాయనలు బాధపడతారు కదా. ఎట్లా చెప్పు హనుమంతు? చూడు పెద్ద మనిషి వేసుకో, ఇదొక్కసారికి రాజీ కాండి. ఏం హనుమంతు రాజైతావా? హనుమంతు నువ్వే రాజైతావా? ఇదొక్కసారికి రేపు అన్ని చేయాలి. మరి చేయి, చేయి కలుపు కలుపు, కుడి చేయాలి కలపాలా. ఓకేనా? ఇంకేం జరగాలి ఎప్పటి నుంచి? ఫైర్ అండి. బాగా చదువుకోవాలా మీరు? ఇట్లా కొట్లాడకూడదు. మరి కేసు ఎందుకు రా? ఇప్పుడు వద్దంటి బెయిల్ బీల్ కష్టమవుతుంది కదరా. వాళ్ళ అమ్మని పిలుచుకుని వస్తావా? బెయిల్ గీలు కష్టమవుతారా? ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు, మంచిగా ఉండాలా మీరు. ఓకేనా? ఏడా ఏమి ఇట్లా కేసు పెట్టానే? ఇక్కొచ్చినాడా? సర్లేరా, నేను మరి కేసు పెడతాను, నువ్వు పో ఇంకా నువ్వు పో.